నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైనార్టీ గురుకుల పాఠశాలను బుధవారం నాడు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, వంటగది పరిసరాలను, కూరగాయలు, నిత్యావసర సరుకులు, నిల్వ ఉన్న బియ్యం నాణ్యతలను స్వయంగా పరిశీలించారు. బియ్యంలో పురుగులు ఉంటే ఎలా శుభ్రం చేస్తారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరఫరా చేసిన బియ్యంలో పురుగులు ఉంటే ఉన్న బియ్యాన్ని వెనక్కి పంపి వెంటనే కొత్త బియ్యాన్ని తెప్పించాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. వస్తువులు ఎలా ఉన్నాయి? అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఉన్నారా? భోజనం ఎలా ఉంటుంది? మెను తెలుసా మీకు? గుడ్లు, మాంసం ఎప్పుడెప్పుడు పెడతారు? తదితర విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వస్తువులు బాగున్నాయి, భోజనం సైతం బాగుంది అని విద్యార్థులు సమాధానం చెప్పారు. 10వ తరగతిలో 10కి 10 మార్కులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఏ రాజు వచ్చేసి కొత్త కండక్ట్ సార్? కొత్త కండక్ట్ సార్? కొత్త కండక్ట్. ఎగ్స్ వచ్చేసి వస్తున్నాయి. ఎగ్స్ వచ్చేసి దివాకర్ వచ్చేసి సార్. చికెన్ వచ్చేసి మనలో నుంచి అఖీల్ అని చెప్పేసి ఇట్లాంటి వాడు కాకపోతే బాగా రేపు తీసేస్తుంటారు. ఈసారి లాస్ట్ మూమెంట్ లో వచ్చింది, ఈసారి గ్యారంటీగా నెక్స్ట్ గవర్నమెంట్ కంటే కూడా మా పర్సంటేజ్ బాగుంది. ఈసారి వచ్చినప్పుడు టెన్ ఉండాలి. మాకు నవంబర్ 14 అంటే ఒకసారి ఒకసారి టైం ఇస్తే అందరి చోటి మేము ఎంత పడుతుందో మీరు ఖర్చు పెట్టింది ఎంత వాళ్ళకి ఎట్లా తెలుసుకోవచ్చు అని ఇప్పుడు అక్కడ ఉన్నాయి బస్తాలు యాక్సిడెంట్ వచ్చినాయా? మీరు బస్తాలు కింద మోసి ఇట్లా పురుగులు వస్తాయి సార్? లేదు, వైట్ పురుగులు అయితే ప్రజెంట్ అంటే ఒక్కొక్కసారి ఉంటాయి సార్. ఇట్లా పురుగులు లక్క పురుగులు వస్తున్నాయి, ప్లస్ వైట్ చిన్న చిన్నవి తెల్ల పురుగులు కూడా కనబడతాయి. అవి వండిన తర్వాత రైస్ వస్తాయి, వండిన తర్వాత రైస్లా వస్తుంటాయి. వండిన తర్వాత వస్తాయి. కష్టమే సార్. ఒక బ్యాగ్ వస్తే ఒక బ్యాగ్ రావాలి. ఇప్పుడు ఈ బ్యాగ్ బాయిల్ అయిన తర్వాత బాగా మిల్లర్స్ దగ్గర నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మెడికల్ కాలేజ్ చాలా మంది వెళ్తారు సార్. సో సబ్మిట్ చేసుకొని పిఎస్ఎల్ఎల్